Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంతా స్వయం కృతం. చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చింది? ఎవరికి రాకూడని కష్టం 40 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చింది. గడిచిన 30 ఏళ్లుగా తన నియోజకవర్గంలో ఎదురే లేదన్నట్లుగా జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కసారిగా రివర్స్ అవుతుండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకనే పరిస్థితిని చక్కదిద్దేందుకు, పగ్గాలు చేయి దాటిపోకుండా ఉండేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కుప్పంలో 3 రోజుల పర్యటన పెట్టుకున్నారు. 1989లో కుప్పం నుండి మొదటిసారి గెలిచిన దగ్గర నుండి 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పెద్దగా లేదనే చెప్పాలి. మామూలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా తమ నియోజకవర్గాన్ని ఏదో రూపంలో డెవలప్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని చేయాల్సినంతగా డెవలప్ చేయలేదన్నది నిజం. దాని ప్రభావం 2019లో ఓడిపోయిన దగ్గర నుండి బాగా కనబడుతోంది. వరుసపెట్టి స్థానిక ఎన్నికలలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వచ్చే ఎన్నికలలో తన గెలుపుపై టెన్షన్ మొదలైన చంద్రబాబు ఇప్పుడు వరుసపెట్టి కుప్పంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఓడిన దగ్గర నుండి ఇప్పటికే ఇది 4వ పర్యటన. అంటే 3 నెలల్లో 4 సార్లు పర్యటించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా పర్యటించలేదు. రాజకీయంగా చరమాంకానికి చేరుకుంటున్న దశలో చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి రావడం స్వయంకృతమనే చెప్పాలి. కుప్పాన్ని డెవలప్ చేస్తుంటే ఇప్పుడు దీనస్థితి వచ్చేది కాదు. ఏళ్ల తరబడి కేవలం నియోజకవర్గాన్ని 4కి అప్పగించేశారు. దాంతో వాళ్ళు ఆడిందే ఆటగా జరిగింది. అందుకనే ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబుపై మండిపోయి దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిపోయింది. దాంతో తత్వం బోధపడి దూరమైన వాళ్ళందరినీ మంచి చేసుకునేందుకు వరుసపెట్టి పర్యటనలు చేస్తున్నారు. అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ నాయకులు వస్తే వాళ్ళని చూడడానికి కూడా టైం లేదని పంపేసిన ఫలితమే ఇప్పుడు రివర్స్లో కొడుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో కుప్పంలో గెలవడమే చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. దానికే ఇన్ని అవస్థలు పడుతున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు సానుకూలమవుతాయా చూడాల్సిందే.